హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. లాస్ట్ క్లాస్ పెయింటింగ్ క్లాస్ డే వన్ వీడియోలో మనం ఈ రేఖలు ప్రాక్టీస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రేఖలతో మనం ఫ్లవర్స్ డ్రా చేసుకుని ఫ్లవర్స్ ఎలా పెయింట్ చేయాలో, డబల్ కలర్ షేడింగ్ ఎలా ఇవ్వాలో ఈరోజు చూద్దాం. ఇది ఫ్లవర్ డ్రా చేసుకున్నాం కదండి, దానికి ఇలా మనం ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ మనం సింగిల్ రేఖ డ్రా చేసాం కదండి, మనం అవుట్లైన్కి మాత్రమే పెయింట్ తీసుకుని తర్వాత చాలా ఫ్రీ హ్యాండ్ తోటి మనం ఇలా ఆ పెయింట్ని స్ప్రెడ్ చేసేస్తూ ఉంటే సరిపోతుంది. అంతా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఈ పక్కన రేఖ సేమ్ అలానే. సేమ్ చూస్తున్నారు కదా, అవుట్లైన్కి మాత్రం పెయింట్ ఉండాలండి. అవుట్లైన్కి పెయింట్ తీసుకోవాలి. మనం ఈ స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు మాత్రం అస్సలు పెయింట్ యూజ్ చేయొద్దు. బ్రష్ని బాగా బలంగా ప్రెస్ చేయడం, ఫోర్స్గా చేయడం చేయకూడదు. జస్ట్ ఇదిగోండి, అవుట్లైన్కి పెట్టుకుంటున్నాను నేను పెయింట్ తీసుకుంటున్నాను. అవుట్లైన్ ఎప్పుడైనా సరే డ్రై అవ్వకముందే మనం ఈ స్ట్రోక్స్ అనేది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయాలండి. అది ఫుల్గా డ్రై అయిపోయిందంటే మనకి స్ట్రోక్స్ రావు. ఇదిగోండి చూస్తున్నారు కదా, అవుట్లైన్కి పెయింట్ తీసుకున్న తర్వాత జస్ట్ మీరు ఏ రేఖ వేసేటప్పుడు అటువైపుకి మీరు ఫ్రేమ్ మీకు అనుకూలంగా ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఫ్రేమ్ని ఇలా తిప్పుకోవాలండి. ఒకవేళ మీకు అవుట్లైన్ కనుక డ్రై అయిపోయిందనుకోండి, మళ్ళీ పెయింట్ తీసుకుని అవుట్లైన్ మళ్ళా డ్రా చేసుకుని అప్పుడు స్ట్రోక్స్ ఇవ్వాలి. అంతే తప్ప మళ్ళీ పెయింట్ తీసుకుని జస్ట్ ఇలా ఇలా లాగేస్తే అది మధ్యలో స్ట్రోక్స్ నీట్గా రావండి. జస్ట్ ఓకే, ఇదిగోండి చూసారు కదా, మొన్న మనం ప్రాక్టీస్ చేసిన పెటల్స్ తోటి సింగిల్ కలర్, ఇప్పుడు ఇదే డబల్ కలర్ ఎలా వేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆపే స్టార్ట్, డబల్ కలర్ ఎలా వేయాలో చూపిస్తున్నానండి. డబల్ కలర్కి ఏవైనా సరే టూ కలర్స్ ఆపోజిట్ కలర్స్ అండి, ఒకటి లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్. నేను ఇది ఒకసారి పేరు లైట్ కలర్ తీసుకున్నానండి, లైట్ బిస్కెట్ కలర్ షేడ్లో. ఇది మనం డబల్ కలర్ షేడ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ లోపల ఉంది కదండి, ఈ లోపల నుంచి కలర్ని పూర్తిగా రేఖ మొత్తం స్ప్రెడ్ చేయాలి. చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇదిగోండి సగానికి పై వరకు ఈ కలర్ అనేది మనకి ఇలాగా స్ప్రెడ్ అవ్వాలి. మొత్తం అన్ని రేఖలు అలానే ఫిల్ చేసుకోవాలండి. కొత్తగా ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు అయితే ఒక టూ రేక్స్ రెండు రేఖలు ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన రేఖలు ఫిల్ చేసుకోండి, ఎందుకంటే డ్రై అయిపోతే మీకు అది స్ట్రోక్స్ నీట్గా రావు, కలర్ నీట్గా స్ప్రెడ్ అవ్వదు. కొంచెం పెయింట్ డ్రై అవ్వక ముందే చేసుకోవాలండి ఈ డబల్ కలర్ షేడింగ్ అన్నది. చూస్తున్నారు కదా, నేను రెండు రేఖలకు మాత్రం వేసాను. ఇప్పుడు వేరే కలర్తో ఇదిగోండి మెరూన్ తీసుకున్నాను. మనం ఎప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసాం చూసారా, సేమ్ అలాగే అది అవుట్లైన్ వేసుకుని జస్ట్ ఆ షేడింగ్ అనేది మీకు తెలుస్తుంది కదండి, డ్రై అవ్వకూడదు. చూస్తున్నారు కదా, అది సేమ్
మళ్ళీ ఈ రెక్ కూడా అవుట్లైన్కి తీసుకుని పెయింటింగ్. డబుల్ కలర్ షేడింగ్ వేసుకునేటప్పుడు మొత్తం డ్రై అవ్వకుండా ఉండేలా చూసుకుంటే అండి, అది కొంచెం లైట్ డార్క్ ఆ షేడ్లో మనకి క్లియర్గా తెలుస్తుంది పువ్వు అందంగా. ఒకసారి ఆపే. కలర్ కాంబినేషన్ మన ఇష్టం అండి, లెమన్ ఎల్లో గ్రీన్, లెమన్ ఎల్లో రెడ్, ఎల్లో కలర్, బ్లాక్ బ్లాక్ రెడ్, ఆపోజిట్ కలర్స్ డ్రా చేసుకుంటే మీకు చాలా అందంగా ఉంటుందండి ఫ్లవరు. ఎప్పుడైనా సరే ఆపోజిట్ కలర్స్ వేసుకోవాలి మనం డబల్ కలర్ వేసుకునేటప్పుడు. మెయిన్ పెయింటింగ్లో బాగా లుక్ వచ్చేది మనం సెలెక్ట్ చేసుకునే కలర్స్ కలర్ కాంబినేషన్స్ అవి మాత్రమే అండి. చాలా నీట్గా చక్కగా ఇలా సగానికి పై వరకు రేక ఈ లైట్ కలర్ వేసేసుకుంటున్నాను చూడండి. అది డ్రై అవ్వక ముందే మనం మళ్ళా డబల్ షేడ్ ఇచ్చుకోవాలండి, అప్పుడు కొంచెం లైట్ డార్క్ ఆ షేడ్స్లో మనకి అందంగా చాలా బాగుంటుంది ఫ్లవర్. ఇంకొక విషయం అండి, నేను యూజ్ చేసే పెయింట్స్ ఫెవిక్రిల్ కంపెనీ వాళ్ళు అండి. వీళ్ళై 3D కోన్స్ గ్లిట్టర్స్ పెయింట్స్ ఎప్పటి నుంచో నాకు ఫెవిక్రిల్ కంపెనీవే పెయింట్సే అలవాటండి. ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలా అక్కడక్కడ కాటన్ చీరలకే కాదు, సిల్క్ చీరలకే కాదు, ఫ్లవర్స్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇవి కూడా మనం మొన్న రేఖలు ప్రాక్టీస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది 4 రేఖలు ఫ్లవర్ ఊరుకునే డ్రా చేస్తున్నానండి. మన ఇష్టం అండి, 5 6 ఎన్ని అయినా సరే మన ఇష్టం. ఇలా అస్సలు బలంగా ప్రెస్ చేయకూడదు, పట్టి పట్టి లాగకూడదు. పెయింట్ వచ్చినా రాకపోయినా సరే ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీట్గా పెయింట్ అంతా స్ప్రెడ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, నేను ఏ పెయింట్ అవుట్లైన్కి వేసినప్పుడు మాత్రమే పెయింట్ తీసుకోవాలి, మళ్ళీ మనం స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు అస్సలు పెయింట్ తీసుకోకూడదు. అది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనం ఏ యాంగిల్లో రేక ఉందో అది అలా ఊరుకు ఈజీగా మూవ్ చేస్తూ బ్రష్ని ఇలా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పెయింట్ వచ్చేస్తుందండి. స్ట్రైట్గా ఇక్కడ కొంచెం బెండ్ అయినట్టు ఉంది రేక కాబట్టి మనం ఇలా మూవ్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా ఉన్నంతసేపు స్ట్రైట్గా మన బ్రష్ జస్ట్ ఇలా ఇలా అన్నేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అది అలవాటు అయిపోతుందండి. వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఏ బ్రష్ ఎక్కడ వంపు తిప్పాలి, ఎక్కడ స్ట్రైట్గా లాగాలి అనేది మీకు ప్రాక్టీస్లో వస్తుంది. కానీ చూసారు కదా, మనకిప్పుడు ఈ ఫ్లవర్ కంప్లీట్ అయింది.
సేమ్ ఇదే మోడల్ ఫ్లవర్ డబల్ కలర్ ఎలా పెయింట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సేమ్ ఈ ఫ్లవర్ డబల్ కలర్ షేడింగ్ ఎలా చేసుకోవాలో మళ్ళీ చూద్దామండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, మనం డబల్ కలర్ షేడ్ ఇచ్చేటప్పుడు లైట్ కలర్ డార్క్ కలర్ టూ కలర్స్ డిఫరెన్స్ క్లియర్గా ఉండేవి మనం తీసుకుంటేనే ఆ ఫ్లవర్కి లుక్ వస్తుందండి. ఎప్పుడైనా సరే డబల్ కలర్ వేసుకునేటప్పుడు ఫస్ట్ లోపల కలర్ డ్రా చేసేసుకోవాలండి, తర్వాతే అవుట్లైన్కి వేయాలి. అలా కాకుండా ముందే అవుట్లైన్ వేసేస్తే ఎలా వస్తుందో కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. లోపల కలర్ ఏదైనా సరే మనం తీసుకునే కలర్ రేక సగానికి పై వరకు స్ప్రెడ్ చేసేసుకోవాలండి. అప్పుడే మీకు వేరే కలర్తో ఇచ్చే స్ట్రోక్స్ నీట్గా వస్తాయి. మరి ఏదో కొద్దిగా కిందే వేసేమో అన్నట్టు వేస్తే అంత లుక్ రాదండి ఫ్లవరు. ఇలా సగానికి పై వరకు మనం కలర్ ఫిల్ చేసేసుకోవాలి ముందు. ఈ అవుట్లైన్స్ మధ్యలో మనం ఎలా కలర్ వేసుకున్నా అవుట్లైన్స్ దగ్గర మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. మళ్ళీ కలర్ బయటకు వెళ్ళిపోతే నీట్గా అది ఉండదు కదా, అవుట్లైన్ దాటి వెళ్ళిపోతే రేక్ అంత లుక్ రాదు. అది ఎంత నీట్గా ఉంటే ఫ్లవర్ మనకి అంత నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా నేను సగం కన్నా పై వరకు కలర్ తీసుకున్నాను. చూడండి కలర్ ఇదంతా సగానికన్నా పై వరకు స్ప్రెడ్ చేసుకోండి. సేమ్ అండి, అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. జస్ట్ మనం సింగిల్ కలర్ లోపల కలర్ వేసాము అది అన్నది కాదు, మనం మామూలుగా వేసినప్పుడు ఫ్లవర్ ఎలాగ రేఖలు స్ట్రోక్స్ ఇస్తున్నామో సేమ్ అలానే ఈ కలర్ అంటుకుంది, ఈ కలర్ రాలేదు, సరిగ్గా ఫిల్ అవ్వలేదు అదంతా ఏమీ ఆలోచించకూడదండి. జస్ట్ మనం ప్లెయిన్గా ఎలా వేస్తామో అలాగే మీకు ఎంత ఫ్రీగా మూవ్ అయితే అంత ఫ్రీగా వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదండి మనం వేసుకున్న లైట్ కలర్ మాత్రం పూర్తిగా డ్రై అవ్వకూడదండి. మనం ఫ్రీగా ఇలా బ్రష్ని మూవ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి అంతే. మనం ఎక్కడ ఏ కలరు తీసుకోవడం కానీ జాగ్రత్తగా పట్టి పట్టి వేయడం కానీ అస్సలు చేయకూడదు. ఈ అవుట్లైన్స్ వేసుకునేటప్పుడు ఒక్కటి మాత్రమే మనం నీట్గా గీసుకోవాలి. బ్రష్ని ఎప్పుడైనా సరే అవుట్లైన్స్ వేసేటప్పుడు ఏంటి, స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు ఏంటి, ఎప్పుడైనా సరే అస్సలు బెండ్ చేయడం కానీ అది స్ట్రైట్గానే పెట్టుకోవాలండి. ఫ్రీ హ్యాండ్తో మూవ్ చేసుకుంటే
మీరు ఎంత ఫ్రీ హ్యాండ్తో మూవ్ చేసుకుంటే అంత నీట్గా వస్తుందండి పెయింటింగ్ ప్రాక్టీస్ చేసి కొలిదే మీకు అలవాటు అవుతుంది మన ఇష్టం అండి ఈ మధ్యలో సర్కిల్స్ మనం ఎలా కావాలంటే అలా ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు మొత్తం అంతా డార్క్ కలర్తో ఫిల్ చేసుకోవచ్చు మొత్తం లైట్ కలర్తో ఫిల్ చేసుకుని డార్క్ కలర్తో చుక్కలు పెట్టుకోవచ్చు లేదంటే హాఫ్ లైట్ కలర్ హాఫ్ డార్క్ కలర్ ఇలానే ఉండాలి ఇలానే చెయ్యాలి అనేది ఏమీ ఉండదండి మన ఆలోచనకి తగినట్టుగా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉండాలండి ప్రాక్టీస్ చేసేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేసేటప్పుడు విడిగా క్లాతుల మీద ట్రై చేస్తాం కాబట్టి ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి డైరెక్ట్ చీరల మీద మాత్రం ప్రయోగాలు చేయకూడదు ఇంతే అండి ఈరోజు క్లాసు చూసారు కదా మీరు రేఖలు బాగా ప్రాక్టీస్ చేసుకుని ఇదిగోండి ఫ్లవర్స్ ఇలాగ డ్రా చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి ఇది సింగిల్ కలరు ఇది డబల్ కలర్తో వేసాం కదా ఇలాగే మీరు టూ కలర్స్ కాంబినేషన్ లైట్ డార్క్ తీసి బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఇంతే అండి ఈరోజుకి వీడియో మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో